హాయండి, వెల్కమ్ టు అంబికాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బేబీ ఫుడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి, ఒక చిన్న ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి, ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి వేసుకోవాలి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మొత్తం అన్నీ కలిసి టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేయాలి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ రసం పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని 20 నిమిషాల పాటు మరగనివ్వాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి. నెయ్యి అన్నా వేయచ్చు. దీంట్లోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 ఎండుమిరపకాయని మధ్యకి కట్ చేసి వేసుకోవాలి, 1 వెల్లుల్లి రవ్వ వేయాలి. కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత జల్లెడ లాంటిది పెట్టుకొని మరిగిన చారంతా అందులో వేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది రసం. దీన్ని పక్కన పెట్టుకోవాలి. రైస్ని ఈ విధంగా బాయిల్ చేసి ఉడికిన తర్వాత వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు 2 స్పూన్లు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తగినంత వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఈ రెండు కలిసేలా కలుపుకోవాలి. దీంట్లోకి మెంతికూర కట్ చేసి వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం 1 స్పూన్ నువ్వుల నూనె వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేయాలి. 1 ఎండుమిరపకాయని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత ఈ తాలింపుని పప్పులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి బేబీ ఎంత రైస్ అయితే తింటుందో అంత వేసుకొని కొద్దిగా పప్పు వేసుకోవాలి, రసం వేసుకోవాలి సరిపడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.